హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ థ్రిల్స్. నేను మీ పవిత్ర శ్రీనివాస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కామ్ రైస్ అండి. యాక్చువల్లీ నేను ముగ్గురికి సరిపడ్డా చేస్తున్నాను కాబట్టి అన్నీ రెండు రెండు చూసి తీసుకుంటున్నాను. మీరు ఎక్కువ మంది చేసేలా ఉంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి 2 టేబుల్ స్పూన్ల వేరుశనగలు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అందులోనే 2 ఎండుమిరపకాయలు మధ్యలో దంచుకొని వేసుకోండి. 2 పచ్చిమిరపకాయలు మధ్యలో చీల్చుకొని వేసుకోండి. అలాగే 1½ స్పూన్ వాముని వేసుకోండి. మరీ ఎక్కువ వేసేసుకున్నా తినబుద్దేదు కాబట్టి 1½ స్పూన్ వేసుకోండి. ఇందులోనే 2 రెబ్బల కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. ఈ వేయించుకున్న మిశ్రమంలో టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ వేసుకోండి. కొంచెం ఎక్స్ట్రా వేసేసిన వామ్ రైస్ అంత తినబుద్ది వేయదు కాబట్టి కొంచెం తక్కువే వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా పక్కకు పెట్టుకున్న రైస్ని అందులో వేసి కలిపేసుకుంటే మన వామ్ రైస్ రెడీ అయిపోయినట్టే. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ కూడా చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్ బాయ్.